పోలీసులు లంచాలకు ఇన్ఫ్లుయెన్స్ కు లొంగుతున్నంత కాలం ఇదే పరిస్థితి ఉంటది. ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నటువంటి హడావిడి అంతా చూస్తుంటే ఇది కేవలం ఉత్తదే. ఎందుకంటే ఇప్పటిదాకా ఏదో ఆధారాలు దొరుకుతాయనో లేకపోతే ఇంకేదో బ్రహ్మాండం ఏదో భద్రైతుందనో మనం పొరపాటున కూడా ఊహించుకోవద్దు. ఎందుకంటే ఇదో ఆనంద్ మహీంద్రా చేసినటువంటి ట్వీటే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. వీళ్ళు ఉన్నత వర్గాల పిల్లలు కాదు, బేకారుగాల పిల్లలు అని చెప్పి, హ్యూమన్ వాల్యూస్ లేవని చెప్పి ఆయన ఒక ట్వీట్ ను కూడా సంధించడం జరిగింది. ఈ ఇదే బెంచ్ కార్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి బెంచ్ కార్ దగ్గరే పోలీసులు కాస్త హడావిడి చేస్తూ ఫోరెన్సిక్ నిపుణులతోటి ఆడేదో వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏదో కనిపిస్తా ఉంది. కానీ ఇదంతా ఉత్తదే, అక్కడ వచ్చేదేం లేదు. రెండపీస్ కేసును పక్కదారి పట్టించాలనేటువంటి ఆలోచన ఉన్న పోలీసులు ఈ వివరాలు ఏవో పకడ్బందీగా సేకరించి ఇప్పుడు నిజంగా పోలీసు అక్కడ ఏమైనా చేయగలిగారంటే ఆధారాలు చెరిపేసేటువంటి కార్యక్రమాలు, వీటిని పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమాలు, మీడియా అటెన్షన్ అంతా కారు వైపు తీసుకొచ్చి ఇంకో వైపు నుంచి ఇంకేమైనా ఉంటే అది దారి మళ్లించే కార్యక్రమాలు, ఇటువంటి అన్ని సహజంగానే పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ చేస్తూనే ఉంటారు. సో ప్రజలారా, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది, పోలీసు వ్యవస్థ పనితనమే దెబ్బతిన్నదని చెప్పడానికి జూబ్లీహిల్స్ రేపు మైనర్ రేపు ఘటన ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేవలం అధికార పార్టీ నుంచి ఒక టీటు తప్ప టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మహిళా నేత గాని, మరి వాళ్ళు మహిళలే, వాళ్ళంతా ఇప్పటి వరకు ఒక మహిళా నేత గాని స్పందించలే. మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, స్పందించలేదు. మహిళా కమిషన్ సంబంధించినటువంటి ఆమె స్పందించదు. ఇప్పటి వరకు ఎవ్వరు స్పందించలే ఈ ఘటన పైన. మరి వాళ్ళ ఇంటి పిల్ల కాదనుకుంటున్నారో ఏం కథనో తెలియదు. కానీ మొత్తానికైతే పోలీసులు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దిగ్విజయంగా రేప్ కేసును రేప్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే. ఇంకొక వైపు ఇక్కడ శంకర్పల్లి దగ్గర, ఇదే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దగ్గర ఇంకొక అత్యాచారం ఘటన జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అత్యాచారానికి సంబంధించినటువంటి ఈ శంకర్పల్లి ఘటనకు సంబంధించినటువంటి ఇంకొక సాక్షి పేపర్ సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ఈ క్లిప్ ను కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ 8 ఏళ్ల బాలిక పైన అత్యాచారం జరిగిందంటూ సాక్షి దినపత్రికలో వచ్చింది. దీన్ని పోలీసులు దాచిపెడుతున్నట్టుగా, ఈ అంశాన్ని దాచిపెడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. బాలికపై అత్యాచారం వివరాలు గోప్యంగా ఉంచిన పోలీసులు శంకర్పల్లి, ఓ బాలికపై అత్యాచారం ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ పరిధిలోని ఓ కాలనీలో 8 ఏళ్ల బాలిక, అదే కాలనీకి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా వివరాలు తెలపడానికి పోలీసులు నిరాకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా సాక్షి దినపత్రికలో ఈ వార్తను చూడొచ్చు. ఇక్కడ ఓవైపు జూబ్లీహిల్స్ ఘటన జరుగుతుండగానే మరోవైపు ఈ శంకర్పల్లి ఘటన తెరపైకి రావడం, శంకర్పల్లిలో జరిగినటువంటి ఈ వ్యవహారం బయటికి రావడం కొంత కలవరపాటు గురి చేస్తుంది. ఇక పిల్లల్ని బయటికి పంపించేటువంటి పరిస్థితి లేదు, తల్లిదండ్రులుగా అందరు భయపడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనాయి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత కేసీఆర్ నుంచి గవర్నర్ కు అప్పగించాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమైతే ఉంది. అలాగే ఈ అన్ని చేయాల్సినటువంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, మహిళలకు రక్షణ లేవని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో జూబ్లీహిల్స్ లో ప్రత్యక్ష ప్రసారంలో చూస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల హడావిడి, ఈ నేపథ్యం అంతా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏవో వివరాలు సేకరిస్తున్నట్టుగా, ఏదో నిపుణులు వచ్చి మొత్తం ఫుటేజ్ అంతా సేకరిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. అక్కడ ఆ కారుకు సంబంధించినటువంటి డిక్కిని, వెనక డిక్కిని లేపి చూస్తా ఉన్నారు. సో ఇదే కారు 100%, ఎందుకంటే అక్కడ ఇన్నోవాలో రేపు జరిగినట్టు కనిపిస్తా ఉన్నప్పటికి కానీ కానీ అది ఇన్నోవాకి టాప్ ఉండదు, టాప్ ఓపెన్ గా ఉండదు. ఈ బెంజ్ కారు మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంటది. సో ఈ ఇన్నోవా కార్ ను అనవసరంగా ఎంట్రీ చేసి రా దీంట్లోకి అనేది అర్థం కావట్లేదు. ఇన్వెస్టిగేషన్ లో తెలవాలి, కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ తెలివై కనుమరుగయ్యేటువంటి అంశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఏం జరుగుతుందో అనేది మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తా ఉన్నాం క్యూని స్క్రీన్ మీద.